ఎర్లీ 90s ఒక చిన్న పల్లెటూరు ఊరంతటికి కలిపి ఒకటే టీవీ అందులో ఒకటే ఛానల్ దూరదర్శన్ వారానికి ఒక సినిమా ఓ 8 ఏళ్ల పిల్లాడు ఎప్పుడు ఆదివారం అవుతుందా సినిమా చూద్దామా అని ఎదురు చూసేవాడు సినిమా అంటే ఎందుకో మరి అంత ఇష్టం సినిమా అంటే నచ్చని తోటి పిల్లలు వింతగా కనిపించేవారు కొన్ని కొన్ని విషయాలు కొంతమందికి ఎందుకు అంతలా నచ్చుతాయో ఎవరూ సమాధానం చెప్పలేరు కానీ ఆ వయసులో చూపించే ఆ ఇంట్రెస్టే తర్వాత దశలో వారి జీవిత గమ్యమైతే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు వారికంటే హ్యాపీ పీపుల్ ఇంకొకరుండరు హలో ఫ్రెండ్స్ నేను మీ ఆర్పి నా ఛానల్ ఆర్పిస్ డైరీకి స్వాగతం ఈరోజు నేను చెప్పబోయే కథ అలాంటిది సినిమా పారడైజ్ ఇటాలియన్ సినిమా 1988లో విడుదలైంది డైరెక్టర్ గైసోపో తోర్నతోరే మీలో ఎవరికైనా సినిమా అంటే పిచ్చి అనేంతగా ఇష్టమైతే ఈ సినిమా ఇప్పటికే చూసింటారు లేదా కనీసం వినుంటారు లేకపోతే ఇప్పుడు తెలుసుకోండి అది 1988 ఇటలీలోని రోమ్ సిటీ సాల్వతోరే దీవిత 50 ఏళ్ళు ఓ పెద్ద సినిమా డైరెక్టర్ 30 సంవత్సరాలుగా సొంత ఊరికి వెళ్ళడు ఒకరోజు వాళ్ళమ్మ ఫోన్ చేసి ఆల్ఫ్రెడో చనిపోయాడని చెప్తుంది మన హీరో ఒకసారిగా ఫ్లాష్ బ్యాక్లకు వెళ్తాడు డైరెక్టర్ సినిమా ఓపెనింగ్ ని సముద్రంపై ఓ లాంగ్ షాట్తో ఓపెన్ చేస్తాడు ఆల్ఫ్రెడో సంగతి తెలియగానే హీరో పాత జ్ఞాపకాలకు వెళ్ళిపోయాడనడానికి సింబాలిక్గా అప్పటి వరకు కదలకుండా ఉన్న విన్చిమ్ గాలి కదులుతున్నట్లుగా చూపిస్తాడు ఫ్లాష్ బ్యాక్ 1950స్కి వెళ్తుంది సాల్వతోరే 4th క్లాస్ చదివే పిల్లాడు ముద్దుగా అందరూ తోతో అని పిలుస్తుంటారు తోతో ఫాదర్ వరల్డ్ వార్ 2లో ఫైట్ చేస్తూ కనిపించకుండా పోతాడు ఆ ఊళ్ళో ఉండే ఒకే ఒక్క సినిమా థియేటర్ సినిమా పారడైజో తోతోకి సినిమా అన్నా దానికి సంబంధించిన విషయాలన్నా చాలా ఇష్టం ఆ థియేటర్లో పనిచేసే ప్రొజెక్షనిస్టే 40 ఏళ్ల ఆల్ఫ్రెడ్ తోతో ఎప్పుడూ ప్రొజెక్షన్ రూమ్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంటాడు అక్కడ కింద పడ్డ చిన్న చిన్న ఫిల్మ్ రీల్స్ని కలెక్ట్ చేస్తుంటాడు ఆ ఊళ్ళో ఉండే చర్చ్ ఫాదర్ సినిమాలను ముందుగా చూసి కిస్ సీన్స్ని ఎక్స్పోజింగ్ సీన్స్ని కట్ చేపించి తర్వాత జనాలకు చూపించడానికి పర్మిషన్ ఇస్తాడు ఆ కట్ చేసిన ఫిల్మ్ రీల్స్ తనకి ఇమ్మంటాడు తోతో టైం వచ్చినప్పుడు ఇస్తానంటాడు ఆల్ఫ్రెడో చర్చ్ ఫాదర్ సినిమాని సెన్సార్ చేసే సీన్ తోతోకి ఆల్ఫ్రెడోకి మధ్య జరిగే సీన్ చాలా ఫన్నీగా లైవ్లీగా ఉంటాయి తోతో చలాకీ తనమంటే ఆల్ఫ్రెడోకి ఇష్టం ఆల్ఫ్రెడోకి పిల్లలు లేకపోవడం కూడా వాళ్ళ మధ్య బాండింగ్ పెరగడానికి ఒక కారణం తనకి ప్రొజెక్షన్ వర్క్ నేర్పించమంటాడు తోతో ఆల్ఫ్రెడో ఒప్పుకోడు కానీ ఓ ఫన్నీ ఇన్సిడెంట్స్ వల్ల ఆల్ఫ్రెడో తోతోకి ప్రొజెక్షన్ వర్క్ నేర్పించడానికి ఒప్పుకోవాల్సి వస్తుంది తోతోతో పాటు 4th క్లాస్ ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది ఆల్ఫ్రెడో తనకి చదువు రాదు ఎగ్జామ్ హాల్లో హెల్ప్ చేయమని తోతోని అడుగుతాడు తనకి ప్రొజెక్షన్ వర్క్ నేర్పిస్తానంటేనే హెల్ప్ చేస్తానంటాడు తోతో ఆల్ఫ్రెడో ఒప్పుకోవాల్సి వస్తుంది సినిమాలో బెస్ట్ కామెడీ సీన్ ఇదే అసలే సినిమా అంటే పిచ్చి దాంతో ఈజీగా నేర్చేసుకుంటాడు తోతో ఈ సినిమాలో చాలా సీన్స్ థియేటర్లో జరుగుతాయి థియేటర్లో చాలా సీన్స్ మనం కనెక్ట్ అవుతాం ఇప్పుడు థియేటర్లో మనం యాడ్స్ వస్తే అరుస్తుంటాం అప్పట్లో న్యూస్ రీల్ వేసేవారు సినిమాలో అలా న్యూస్ రీల్ వస్తే జనాలు అరవడం కిస్ సీన్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఆత్రంగా ఎదురు చూడడం అవి కట్ కాబడడంతో కేకలు వేయడం టికెట్ లేకుండా చిన్నపిల్లలు సినిమా థియేటర్లోకి రావడం చిన్న టౌన్ కాబట్టి అందరూ ఒకరికొకరు తెలిసే ఉంటారు ఒకరినొకరు ఆట పట్టించుకోవడం ఇలా చాలా సీన్స్ ఉంటాయి ఈ సీన్స్ చాలా బాగుంటాయి ఒకసారి థియేటర్లో ఫైర్ యాక్షన్ జరుగుతుంది ఆల్ఫ్రెడోని సేవ్ చేస్తాడు తోతో కానీ ఆల్ఫ్రెడో చూపు కోల్పోతాడు ఆ ఊళ్ళో ప్రొజెక్షనిస్ట్ పని తెలిసింది తోతోకి మాత్రమే తోతో ప్రొజెక్షనిస్ట్గా చేస్తూ చదువుకుంటాడు తోతో ప్రొజెక్షనిస్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం జనాలు కట్స్ లేని సినిమా చూస్తారు మన తోతో కాలేజీకి వస్తాడు తోతోకి ఆల్ఫ్రెడోకి మధ్య బాండింగ్ పెరుగుతుంది ఎలీనా అనే అమ్మాయి ఆ ఊరికి వస్తుంది తోతో చూడగానే ఆ అమ్మాయి ప్రేమలో పడిపోతాడు తనతో పరిచయం పెంచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు ఆల్ఫ్రెడో ఎలీనా తోతోకి కరెక్ట్ కాదని వాదిస్తాడు కానీ తోతో వినడు ఎలీనాకి ప్రపోజ్ చేస్తాడు ఎలీనా ఒప్పుకుంటుంది కానీ ఈ ప్రాసెస్లో తన ప్యాషన్ అయిన సినిమాని నిర్లక్ష్యం చేస్తాడు తోతో డైరెక్టర్ మనకి ఈ విషయాన్ని సింబాలిక్గా చెప్తాడు తోతో ఎలీనా కోసం చేతిలో రీల్ బాక్స్ని పడేసి పరిగెత్తడం సినిమా ప్రొజెక్షన్లో నిర్లక్ష్యంగా ఉండడం మనం చూస్తాం తోతో ఎలీనా ప్రేమని ఎలీనా ఫాదర్ ఒప్పుకోడు ఎలీనా తోతోను కలవకుండా కట్టడి చేస్తాడు తోతో ఎలీనా కోసం పడే ఆరాటాన్ని డైరెక్టర్ చాలా బాగా చూపిస్తాడు నేచర్ని హ్యూమన్ ఫీలింగ్స్కి మెటాఫోర్గా వాడతాడు ఎలీనా కోసం తోతో ఎదురు చూడడాన్ని సమ్మర్లో చూపిస్తాడు సమ్మర్ ఎండ్ అయ్యి వాన స్టార్ట్ అవ్వగానే ఎలీనా తోతోను కలుస్తుంది ఈ సీన్ చాలా పొయిటిక్గా ఉంటుంది తోతో ఎలీనా పారిపోవాలనుకుంటారు కానీ అనుకున్న సమయానికి కలవలేకపోతారు ఇంతలో తోతో కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది సంవత్సరం పాటు ట్రైనింగ్లో ఉండిపోతాడు ఎన్ని లెటర్లు రాసినా ఎలీనా నుంచి రిప్లై రాదు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి అంతా మారిపోయి ఉంటుంది ఎలీనా ఎక్కడుందో తెలియదు తన బదులు వేరొకరు ప్రొజెక్షనిస్ట్గా చేరుంటారు తోతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు ఎలీనా మీద ప్రేమ కోపంగా మారిపోతుంది ఆల్ఫ్రెడో తోతోని ఊరు వదిలి వెళ్ళిపోమ్మంటాడు తను ప్రపంచం చూసే తీరు మారాలని అందుకు ఈ ఊరిని మనుషుల్ని వదిలి దూరంగా వెళ్ళిపోయి తన ప్యాషన్ మీద ఫోకస్ చేయమంటాడు ఇన్నేళ్లు నీ గురించి నువ్వు చెప్తే విన్నాను
ఇకపై ప్రపంచం నీ గురించి చెప్తే వినాలనుకుంటున్నానంటాడు. అంతవరకు ఈ ఊరికి తిరిగి రావద్దంటాడు. తోతో తన ఊరిని, కుటుంబాన్ని, ఆల్ఫ్రెడోని వదిలి వెళ్లిపోతాడు. డైరెక్టర్ ఈ సీన్ లో ఓ చిన్నపిల్లాన్ని రైల్వే స్టేషన్ లో కూర్చున్నట్టు చూపిస్తాడు. ట్రైన్లో తోతో వెళ్లిపోతుంటాడు. తన పాత ప్రపంచాన్ని అక్కడే వదిలి తోతో వెళ్లిపోతున్నాడని అర్థం వచ్చేలా ఈ సీన్ ని డైరెక్ట్ చేశాడు. 30 సంవత్సరాల తర్వాత తోతో తిరిగి సొంత ఊరికి వెళ్తాడు. వాళ్ళమ్మ ఇన్నాళ్ళు తను రాకపోయినా తన వస్తువుల్ని ఒక రూమ్ లో జాగ్రత్తగా ఉంచుతుంది. ఆల్ఫ్రెడో అంత్యక్రియల్లో పాల్గొంటాడు. తను చిన్నప్పుడు చూసిన వ్యక్తుల్ని గుర్తుపడతాడు. అప్పటికి ఆ టౌన్ లో చాలా మార్పులు జరిగిపోయి ఉంటాయి. సినిమా పారడైజ్ శిథిలావస్థలో ఉంటుంది. ఎలీనాని మళ్లీ చూస్తాడు. ఆ రోజు ఎందుకు కలవలేదని అడుగుతాడు. కానీ తను ఓ షాకింగ్ విషయం చెబుతుంది. ఆ రోజు తను వచ్చానని, ఆల్ఫ్రెడో తమ ప్రేమ వల్ల తోతోకి నష్టం తప్ప లాభం లేదని కన్విన్స్ చేసి వెనక్కి పంపించేశాడని, చివరి ఆశగా నోట్ రాసి పెట్టానని, అయినా నువ్వు రాలేదని చెప్తుంది. తోతో ఒకసారిగా షాక్ అవుతాడు. ఆల్ఫ్రెడో మీద పట్టరాని కోపం వస్తుంది. తనకి ఆ నోట్ దొరకలేదని ఎలీనాతో చెప్తాడు. అయినా మనం కలవకపోవడమే కరెక్ట్ అని ఎలీనా అంటుంది. తొలుత తనకి ఆల్ఫ్రెడో అంటే కోపం ఉండేదని, తర్వాత తను చెప్పింది నిజమేనని అర్థమైందని, లేకపోతే నువ్వు ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యేవాడివి కావని సర్ది చెప్తుంది. మున్సిపాలిటీ వాళ్ళ సినిమా పారడైజ్ ని కూల్చేస్తారు. తన కోసం ఆల్ఫ్రెడో దాచిన ఫిల్మ్ రీల్ బాక్స్ ని తీసుకుని తోతో రూమ్ కు వెళ్లిపోతాడు. తను ఆ ఫిల్మ్ రీల్ ప్లే చేసి చూస్తాడు. ఒక్కసారిగా ఆశ్చర్యం ఆనందంతో ఫ్రీజ్ అయిపోతాడు. ఆ రీల్ మొత్తం ఆల్ఫ్రెడో కట్ చేసిన కిస్ సీన్స్. అవి తనకి తన బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాలకి గుర్తు. తనకి ఆల్ఫ్రెడోకి మధ్య ఉన్న రిలేషన్ కి గుర్తు. వాటిని చూడగానే ఆల్ఫ్రెడో మీద ఉన్న కోపం పోతుంది. తోతోకి ఆల్ఫ్రెడో లేకపోతే తను ఇంత దూరం వచ్చేవాడిని కాదని అర్థం చేసుకుంటాడు. ఈ క్లైమాక్స్ నిజంగా ప్రేక్షకులకి ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఒక చిరునవ్వు మన పెదాలపై అలా ఉండిపోతుంది. ఈ సినిమాకి మేజర్ అసెట్స్ డైరెక్షన్, మ్యూజిక్, కెమెరా వర్క్, డైలాగ్స్, లీడ్ యాక్టర్స్ యాక్టింగ్, ముఖ్యంగా ఆల్ఫ్రెడో మరియు చిన్నప్పటి తోతో క్యారెక్టర్ చేసిన వాళ్ళ నటన అయితే అదరగొట్టేశారు. మ్యూజిక్ మనల్ని సీన్స్ కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఈ సినిమాలో చాలా లాంగ్ షాట్స్ ఉంటాయి. సినిమా ఓపెనింగ్ సీన్ ఓ లాంగ్ షాట్. 1950s లోని ఇటలీని అందంగా చూపించారు. డైరెక్టర్ సొంత ఊళ్ళో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ తీశారు. మన గురించి మనకు తెలియని విషయాలు మన గురువులకి తెలుస్తాయంటారు. అలా తోతో కోసం ఆల్ఫ్రెడో చేసిన పని బాధాకరమైన, అది తన భవిష్యత్తు కోసమే. ప్రేమ, ప్యాషన్ మధ్య కాన్ఫ్లిక్ట్, ఆల్ఫ్రెడోకి తోతోకి మధ్య ఉన్న బాండింగ్, ఒక తరం పాటు ఇటలీ సినిమాలో వచ్చిన ముఖ్యమైన సినిమా ప్రస్తావన ఈ సినిమాని ఇంట్రెస్టింగ్ గా, క్లాసిక్ గా నిలబెట్టాయి. ఇంత మంచి సినిమా కాబట్టే 62nd ఆస్కార్ అవార్డ్స్ లో ఉత్తమ విదేశీ చిత్రంగా ఎంపికైంది. ఈ సినిమా ఇప్పుడు ఎక్కడా ఓటీటీలో దొరకడం లేదు. యూట్యూబ్ లో కొన్ని సీన్స్ ని మాత్రం అఫీషియల్ గా అప్లోడ్ చేశారు. సినిమా పారడైజు అని సెర్చ్ చేయండి, దొరుకుతాయి. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంతే కథ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కామెంట్స్ లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఏమైనా కరెక్షన్స్ ఉంటే మార్చుకుంటాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీక్ కలుద్దాం. గుడ్ నైట్.